సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు, అందిన కాడికి దోచుకుంటున్నారు. అన్నీ తెలిసిన వాళ్లు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా విదేశాలకు ముడి పదార్థాలను ఎగుమతి ఆశ చూపే 41 లక్షలకు మోసం చేసిన సైబర్ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్కు పాల్పడిన నైజీరియన్ నేరగాడిని అరెస్టు చేశారు. విదేశాలకు హెర్బల్ ముడి పదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నైజీరియన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసి హెర్బల్ ముడి పదార్థాల ఎగుమతి చేస్తూ బాగా గడించవచ్చని నమ్మబలికాడు. దీంతో ఆమెకు నమ్మకం కలిగించేందుకు వివిధ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.